రాముడికి ఎన్నో అద్భుతమైన పేర్లు ఉన్నాయి. సీతారాముడని, రామచంద్రుడని, ఇలా ఈ పేర్లకి ఏమైనా అర్థం ఉందా? అంటే రాముడి యొక్క అవతారం, అంటే రామ అనే ఆ పేరుకి అవతార ఆత్మ యొక్క స్థితులలో అది సాధన చేస్తే తప్ప ఈ యొక్క మూలం అర్థం కాదు. సీతాదేవి గురించి మాకు ఇంకొంచెం చెప్తారా? సీతాదేవి మనసుని శీతలంగా చేసుకోవడం కోసం ఆవిడ మనసు యొక్క రీసెర్చ్ చేసింది. ఆవిడ సీతారాముడు జర్నీ కథలో కూడా ఎప్పుడు ఆంజనేయులు ఒక ముఖ్య పాత్ర వహిస్తారు కదా, ఆంజనేయుల గురించి కొంచెం చెప్తారు. మన ప్రయాణంలో ఈ సాధన పరంగా ఎవరైనా సరే ఆంజనేయ స్వామి తత్వంలోకి వచ్చి తీరవలసిందే. శుభోదయం కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 8 గంటలకు.